హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే ర్యాంప్కి పెయింట్తో ఎలా డిజైన్ వేసుకున్నానో చూపిస్తున్నాను. ముందుగా అయితే గ్రీన్ కలరు రెడ్ కలరు పెయింట్ అయితే ర్యాంప్కి వేసేసాను. ఇప్పుడు చాక్ పీస్ తీసుకొని ఏ ముగ్గు అయితే వేయాలనుకుంటున్నానో ఆ ముగ్గుని ఇలా వేసేసుకున్నాను. నేనైతే మెలికల ముగ్గు వేసుకున్నానండి. టూ సైడ్స్ ఒకే ముగ్గు వేసేసాను. మిడిల్లో మాత్రం మామూలు ఫ్లవర్ డిజైన్ వేసాను. టూ సైడ్స్ మాత్రం మెలికల ముగ్గు వేసేసుకున్నాను. ఇలా చాక్ పీస్తో వేసుకోవడం వల్ల మనకి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ముందుగా చాక్ పీస్తో వేసుకున్నామంటే పొరపాటున ఎక్కడైనా సరిగా రాకపోయినా తుడిపేసి మళ్ళీ వేసుకోవచ్చు. అందుకని ముందుగా చాక్ పీస్తో వేసుకొని ఇలా వేశాను. నేను పొద్దున 10 నుంచి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 4 వరకు అయింది నాకు మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి. ఎండలో వేస్తే పెయింట్ లేసిపోతుంది ఎండకి అని అన్నారు. పెయింట్ అయితే బాగానే ఉంది, ఏం లేయలేదు. ఈ వీడియో లేటుగా పోస్ట్ చేస్తున్నాను. నేను వేసి 1 మంత్ అయిపోయింది. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, అందుకని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి పెయింట్ లేయలేదు అని చెప్తున్నాను. బాగుంది అనేసి ఇలా మొత్తం వేసేసుకొని పసుపు కుంకుమ వేస్తాం కదా మామూలుగా ముగ్గులో, అలాగా పసుపు ఎల్లో కలరు రెడ్ కలరు వేసేసాను. ఇదండి టూ సైడ్స్ వేసేసాక ఇలా వచ్చింది. ఇంకా మిడిల్లో వేసాక తీస్తాను వీడియో. అది వీడియో తీయలేదు, కొంచెం వేసేసిన తర్వాత మాత్రం తీశాను. ఆ డిజైన్ మిడిల్లో వేసిన డిజైన్ కూడా నేను ఇలానే చాక్ పీస్తో ముందుగా వేసుకొని తర్వాత వేశాను. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ముగ్గు లేదు అని ఫీల్ అవ్వకుండా ఒక 2 రోజులు అలా వెళ్తాం కదా బయటకి, అలాంటప్పుడు కూడా ఇలా పెయింట్తో వేస్తే పర్మనెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే వేసుకున్నాను. కానీ చాలా బాగుంది వేసుకున్న తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.